సమస్యల మీద ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఒక వన్ వీక్ నేను ట్రైబల్ ఏరియాలో ఉన్నాను. 2 రోజులు అయిపోయింది, 3వ రోజు నిన్న సీతంపేట వచ్చాను. ఇవాళ సీతంపేట నియోజకవర్గంలోని అన్ని ట్రైబల్ గ్రామాలు తిరిగి సాయంత్రం కలెక్టర్ గారు వచ్చారు, అలాగే పీఓ ఐటీడీఏ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారు, డివిజనల్ డైరెక్టర్లు అందరూ వచ్చారు. ఇవాళ అన్నీ తిరిగి ఇక్కడ ఉన్న గ్యాప్స్ ఏమున్నాయి, ఏమేం చేస్తే బాగుంటుందనేది చేస్తాం తప్పకుండా. ఇవాళ ఆల్రెడీ నేను కలెక్టర్ గారిని, పీఓ ఐటీడీఏని కంగ్రాచులేట్ చేస్తాను. ఒక 9 మంది ఫార్మసిస్టుల్ని, 18 మంది నర్సుల్ని, 40 మంది ఏఎన్ఎంల్ని వీళ్ళు ఈ నెల 17వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళని తీసుకుంటారు. అన్ని చోట్ల చూస్తే పిల్లల్ని చూస్తే సంతోషం వేస్తాను. ఇక్కడే కాదు, బాలికల పాఠశాల కానీ అలాగే ఆశ్రమ పాఠశాల ఏది చూసినా వాళ్ళు చాలా బాగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అందరూ పాజిటివ్ రిపోర్ట్ ఇస్తున్నారు. బయట రోడ్లు చూస్తే అంతా చక్కటి పచ్చదనం, అన్నీ బాగుంది. గ్రామాల్లో ఇంకా శానిటేషన్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవ్వాలి. డెఫినెట్గా ఇంప్రూవ్ అవడానికి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకుంటాం. తీసుకుని వాళ్ళని డెఫినెట్గా మార్పు, వాళ్ళల్లో మార్పు తీసుకోవాల్సిన వస్తే పిల్లలు, వాళ్ళు గ్రామానికి వెళ్ళాను, ఒక్క చిన్నపిల్లలు చిన్నపిల్లలు లేరు, అంతా 5 ఏళ్ళు దాటినాళ్ళు ఉన్నారు. అందరూ మొత్తం చదువుకుంటున్నారు, మొత్తం అందరూ. చాలా మంచి సుఖపరిమాణం. ఆ పిల్లలందరూ చదువుకున్న తర్వాత డెఫినెట్గా తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది తప్పకుండా. దీంట్లో ప్రభుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ ఈ గిరిజనులకు ఇస్తుంది, ఇచ్చి కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. ఇంకా ఏం అవసరమో అవన్నీ తప్పకుండా ఒకసారి ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, అలాగే పంచాయతీరాజ్ అందరం కూర్చుని కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.